ఐపీఎల్ సీజన్ 2019 ప్లే ఆఫ్ స్టేజ్కి వచ్చేసింది. ఇక మొదటి క్వాలిఫైయర్ 1 మ్యాచ్ మంగళవారం రాత్రి ముంబై అలాగే చెన్నై మధ్య జరిగింది. దానిలో ముంబై ఘన విజయం సాధించి నేరుగా ఫైనల్స్లోకి వెళ్ళిపోయింది. ఇక బుధవారం రాత్రి వైజాగ్ స్టేడియంలో జరగబోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే హైదరాబాద్ టీమ్స్ మధ్య ఒక పెద్ద పోరే జరగబోతుంది. అయితే ఇక ఈ ఇరు టీముల్లో విజయం ఎవరిని వారిస్తుంది అనే విషయంపై ఇప్పటికే క్రికెట్ విశ్లేషకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. నిజానికి వైజాగ్ స్టేడియం హైదరాబాద్ వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు జరిగాయి వైజాగ్లో. దానిలో 5 మ్యాచ్లు ఘన విజయం సాధించారు హైదరాబాద్ టీం. కాకపోతే 2019 ఐపీఎల్ సీజన్లో వాట్సన్ అలాగే బ్రిస్టో మినహాయించి బౌలర్స్లో రషీద్ ఖాన్ని మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా బౌలింగ్లోనూ బ్యాటింగ్లోనూ కొద్దిగా తడపడుతున్నారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం మంచి జోరు మీద దూసుకెళ్ళిపోతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే దాదాపుగా వాళ్ళు ఫైనల్స్ రేంజ్లోకి వెళ్ళి 7-8 వెళ్ళిపోతుంది. అంటే దాదాపుగా 8 ఐపీఎల్ సీజన్స్లో ఢిల్లీ క్యాపిటల్స్ అసలు ఫైనల్ మొహమే చూడలేదు. కానీ వైజాగ్ స్టేడియం మాత్రం హైదరాబాద్ వాళ్ళకి మంచి పిచ్ అలాగే రషీద్ ఖాన్కి ముఖ్యంగా వికెట్లు తీసే పిచ్ అని పేరు కూడా వచ్చింది. ఇక హైదరాబాద్ టీం ఎలా ఉన్నా ఢిల్లీ టీం ఎలా ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ టీంకి అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే వార్నర్ ఇప్పుడు మ్యాచ్లో లేడు. ఎందుకంటే వరల్డ్ కప్ గురించి తన స్వదేశానికి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా టీంకి కావాల్సిన కీలక అంశాలన్నీ కూడా వార్నర్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఒక ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్కి వెళ్ళినందుకు కంగ్రాచులేషన్ చేసిన వార్నర్ ఈ రకంగా సలహా ఇచ్చాడు. నేను అలాగే ఇంకొక బ్రిస్టో ఇద్దరం కూడా టీం నుంచి వైదొలిగాం. దాని ప్రకారం బట్టి చూస్తే మనకి కొద్దిగా హిట్టర్స్ అంటే బ్యాట్స్మెన్స్ తగ్గిన అవకాశం ఏర్పడింది. దాని బదులు మీరు ఎవరినైనా సరే కాంపెన్సేట్ చేసుకోవటానికి క్రికెట్ బోర్డ్ని అలాగే హైదరాబాద్ టీమ్ కెప్టెన్స్ని అడగండి. ఇక ఒకవేళ కనుక రీప్లేస్మెంట్ కనుక రాకపోతే మీరు ఇప్పటి వరకు చేసిన అన్ని మ్యాచ్ల్లోనూ తప్పులన్నీ కూడా రివైండ్ చేసుకుని మళ్ళీ బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ మంచి స్ట్రాంగ్నెస్ని చేజెక్కించుకోండి. ఎందుకంటే హైదరాబాద్ టీం ఇప్పటి వరకు ప్లే ఆఫ్ సీజన్కి రావటం నిజంగా మిరాకిలే. ఇంత తక్కువ పాయింట్స్తో హైదరాబాద్ టీం ప్లే ఆఫ్ సీజన్కి వెళ్ళింది అంటే మనకి ఇంకొక అవకాశం వచ్చినట్టే గెలుపు కోసం. అందుకని కష్టపడి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ఎలాగ ఉండాలి అనే విషయంపై అలర్ట్గా ఉండండి అంటూ వార్నర్ చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా వార్నర్ మీడియా ముందుకు వచ్చిన తర్వాత హైదరాబాద్ టీం ఖచ్చితంగా గెలుస్తుంది అన్న కాన్ఫిడెన్స్తో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇంతకీ హైదరాబాద్ టీం గెలుస్తుందా ఢిల్లీ టీం గెలుస్తుందా మీ విశ్లేషణ కూడా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.